అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకులు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు. ఈ రెస్పాన్స్ మూల కారణం కూడా మీరే. అయ్యో, సినిమా ముందు మీరు చూసి అప్రిషియేట్ చేసి మంచి రివ్యూస్ ఇవ్వడమే కాకుండా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ద్వారా సన్మానించడం అనేది ఒక చిన్న అందరికీ షాక్ గురి చేసింది. దాని ఎఫెక్ట్ కూడా సినిమా ఈరోజు హైప్కి వెళ్ళడానికి రీజన్ అయింది. చాలా రోజుల తర్వాత ఆ డెసిషన్ తీసుకున్నాం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా. అవునవును. ఇది అంటే ఏముంది, ఇందులో వాళ్ళు కూడా చేశారనే ఒక కాన్సెప్ట్ పాయింట్ కూడా ఆడియన్స్కి వెళ్ళింది. సో ఎస్పెషల్లీ సెకండ్ వీక్ నుంచి సినిమా ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. గ్రేట్. సో వెరీ హ్యాపీ. ముందు సింగిల్గా చూసిన వ్యక్తి, తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరినీ తీసుకొస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎస్, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినరా? ఒకటి కాదు, రెండు కాదన్న, నెంబర్ ఆఫ్. అంటే అన్న, నేను సోలోగా చూశాను, ఇప్పుడు చూడండి నా ఫ్యామిలీతో వెళ్తున్నాను. అంటే నా ఫ్యామిలీ అంటే మదరు, ఫాదరు, సిస్టరు, ఇట్లా కాకుండా ఖాందాన్ మేనత్తలు, వాళ్ళు అంటే ఒక 20-30 మంది కలిపి టికెట్ బుక్ చేసుకొని ఒక సెలబ్రేషన్ లాగా వెళ్తున్నారు. వెళ్ళి అంతేకాకుండా సుదర్శన్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అక్కడ బలగం పోస్టర్ దగ్గర మా బలగం అని ఫోటో దిగి మాకు షేర్ చేస్తున్నారు. సూపర్. అట్లా జరుగుతుంది. ఒక 30-40 ఇయర్స్ వరకు, ఒక 20 ఇయర్స్ నుంచి స్క్రీన్ మీదకి అంటే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం ఆపేసిన పెద్దవాళ్ళు, అంటే బామ్మలు, తాతలు, వీళ్ళందరూ సినిమా థియేటర్ పోయి మాకు సినిమా చూస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ మాకు. సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీకు? నాకు గుర్తులేదన్న. యాక్చువల్గా అసలు ఒకటంటే నేను ఒకటి చెప్పచ్చు, అసలు వరుసగా వరదలాగా వస్తుంది. అసలు నేను చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. ఆ మెసేజ్లు అంటే ఏ మెసేజ్ అయినా సింగిల్గా కంగ్రాచులేషన్స్ హిట్, అలా కాకుండా పారాగ్రాఫ్లు పెడుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు సినిమా చూసిరా? చూసారు. రిలీజ్ తర్వాత ముందా? రిలీజ్ తర్వాతే. ఏమన్నారు? కన్నీళ్ళు, ఆనంద భాషలు తప్ప ఏముంటాయి అన్న, మాటలు ఏముంటాయి. హ్యాపీ టీయర్స్ అందరి దగ్గర. అవును, హ్యాపీ టీయర్స్. నేను ఇప్పటిదాకా ఉన్న బిజీ క్రమంలో ఇప్పటిదాకా నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలే నేను. అంత టైం లేదు అసలు. అక్కడ మా ఫ్యామిలీ అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను అసలు వెళ్ళలేకపోతున్నా. గ్యాప్ టు గ్యాప్ బిజీ అయిపోయింది. మీ ప్రొడ్యూసర్ ఏమంటాడు, దిల్రాజు గారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. దిల్రాజు గారు, శిరీష్ గారు, హర్షిత్ గారు, హంచిత గారు అందరూ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా ఇంకా సినిమాను ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో వాళ్ళు కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనరల్గా బయట దిల్రాజు అనే వ్యక్తి అసలు కథ అంత తొందర కరెక్ట్ ఒప్పుకోడు, అసలు ఆయన బాగా రుద్ది వదిలేస్తాడు డైరెక్టర్లు అనేది అంటారు. మీ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? కథే అన్న, కథే రీజన్. కథలో కథ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, నేను చెప్పిన మెయిన్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ పిండము, కాకి, ఆ కోర్ పాయింట్ లేని ఓన్లీ వన్ సిట్టింగ్ డన్ అన్నారు అంతే. సో కథ చేసిన తర్వాత కరెక్షన్లు కూడా చెప్పలేదు నాకు పెద్దగా. 2-3 సీన్లు ప్లేస్మెంట్ మార్పించారు తప్ప సింగిల్ కరెక్షన్ చెప్పలేదు. కమేడియన్గా ఎంట్రీ ఇచ్చి కమేడియన్గా వెళ్తే ఇంకా ఏదో స్థాయికి వెళ్ళే వాళ్ళేమో కదా, ఎందుకు ఈ డైరెక్షన్ వైపు? అంటే నేను ఆల్మోస్ట్ ఒక 200 సినిమాలు చేసినా, నేను ఒక కమర్షియల్ బ్రేక్ దొరకలే నాకు. అందరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు నాకు, అని మీకు తెలియదు ఏముంది, ఒక సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మంచిగా పెద్దగా చేసిన క్యారెక్టర్లన్నీ కొంచెం బ్యాడ్ రెస్పాన్స్ రావడం. ఇప్పుడు అత్తారింటికి దారేజ్ చేశాను, రేసుగుర్రం చేశాను, హిట్ సినిమాలు ఉన్నాయి అందులో చిన్న వేషం. అట్లా అటు కొత్తని కాదు, ఇటు పాతని కాకుండా మధ్యలో అయిపోయింది అనమాట. అదొక స్ట్రగుల్ బాగా ఉండే, నాకు చాలా బాధ ఉంటుండే. అది మనం చేసే తప్పే ఉందండి. మనం కమర్షియల్ బ్రేక్, ఇప్పుడు నాకు అవకాశాలు ఇస్తారు అందరు దర్శకులు, ఆ బ్రేక్ ఎక్కడి నుంచో రావాలి, ఆల్ ఆఫ్ సడన్ రావాలి, అది టైం రావాలి. సో మనం ఎందుకు ఏదోటి మనమేం చేసుకోవద్దా, మనమే రాసుకుందాం. నాకు రాసే అలవాటు ఉంది, చాలా ఫ్రెండ్స్ సినిమాలకు రాశాను, మనమే రాసుకుందామని ప్రయత్నం చేశాను. ఆ రోజు అది, ఈరోజు బలగమైంది. ఇదే కథ ఎందుకు అనుకున్నాం? రెగ్యులర్ కట్ చేస్తే నాకు ఈరోజు మీరు సన్మానించుకోవే వాళ్ళు కాదు. అంటే కొంచెం కొత్తగా మన పంత ఏంటో చెప్పాలి. అంటే జనరల్గా సినిమాలో, తెలుగు సినిమాలో ఎట్లుంటుంది అంటే, డైరెక్టర్ కావాలనుకున్నాడు కొత్తోడు, ఒక కమర్షియల్, 4 పాటలు, 8 ఫైట్లు, 2 ఐటమ్ సాంగ్లు, 4 లవ్ సీన్లు, ఒకటి తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ మొత్తం ఉంటుంది. అట్లా కాకుండా డిఫరెంట్గా ఎందుకు ఆలోచించిందన్న నా అదే అన్న. అంటే నేనేందో తెలియాలంటే కొంచెం కొత్తగానే వెళ్ళాలి. సో మళ్ళీ నేను ఖచ్చితంగా కొంచెం మరాఠీ సినిమాలు, మలయాళ సినిమాలు, కొంచెం కొరియన్ సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూసేవాడిని.
మనం ఎందుకు తీయొద్దు అనేది నాకు ఒకప్పటి నుంచి ఉంది. ఇప్పుడు తమిళ్లో వెట్టిమారన్ గారి స్టైల్ కానీ ఆ రియలిస్టిక్ మూడ్ కానీ, మలయాళంలో మలయాళం సినిమాల్లో ఉండే రియలిస్టిక్ మూడ్ కానీ మనం ఎందుకు ప్రయత్నించకూడదు, మరాఠీ సినిమాలో రియలిస్టిక్, మరాఠీ రియలిస్టిక్ మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. దాని తగ్గట్టుగానే పాయింట్ దొరికింది. సో డిస్కషన్స్లో కూడా కొన్ని డౌట్స్ వచ్చినా కూడా సార్ ఇలాగే వెళ్దాం వద్దు, నాకు రాజుగారు పెద్ద పెద్ద ఆప్షన్స్ ఇచ్చారు, నేను వద్దు సార్ అని చెప్పాను. ఇట్లా వెళ్దాం సార్, ఇట్లా వెళ్దాం, ట్రూగా ఉంటుంది అంటే నన్ను నమ్మారు రాజుగారు, నమ్మారు. సో ఇప్పుడు పాటల విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ ఇంత రాగా కనెక్ట్ అయిద్దా అంటే ప్లీజ్ ట్రస్ట్ మీ సార్, చేసి చూపిస్తానని స్టెప్ బై స్టెప్ రాజుగారికి ప్రతి ఇన్సిడెంట్ రాజుగారు చూపించేవాడు. నేను ఇలా వెళ్తున్నాం సార్, దీని ప్యాటర్న్ ఇలా ఉంటుంది, దీనిది ఇలా ఉంటుంది, ఈ సెటప్ ఇలా ఉంటుంది, ఈ సెటప్ ఇలా ఉంటుంది. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా జోడించి మరీ నేను రూట్ నాట్కి వెళ్లకుండా అక్కడ స్క్రీన్కి వెళ్తున్నాం, స్క్రీన్కి వెళ్తున్నాం మనం, ఇది ఆర్ట్ సినిమా చేయకు దీన్ని కరెక్ట్ అని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి, ఎక్కడ వదిలాలో అక్కడ వదిలేరు. దిల్రాజ్ కంట ముందు వరకు అని చెప్పారు, ఇది శివరామ్ గారు అని ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్. సో ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన నాకు ఆఫీస్ ఇచ్చారు, కథ రాసుకున్న తర్వాత కథ మొత్తం విన్న తర్వాత ఆయన దీన్ని అనాలిసిస్ చేశారు. ఆయన చిన్న కథ కాదండి, ఇది పెద్ద కథ, ఇది పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్తే దాని స్థాయి మారుద్ది, వాళ్ళు తీసుకెళ్లే విధానం బాగుంటుంది. సో అని ఆయనే పట్టుబట్టి రాజుగారి దగ్గర తీసుకురావడం జరిగింది. దిల్రాజ్ దగ్గరకు మీరు పోవాలనుకుంటారు, ఆయన పంపించారు, ఆయన పంపించాడు, ఆయన డిసిజన్. ఇది పెద్దవాళ్ళు తీసుకెళ్ళి తీయాల్సిన సినిమా, ఒక పెద్ద ఫేస్ ఉండాలి, పెద్ద ఫేస్ ఉంటేనే అది జనాలకు వెళ్ళుద్ది. సో రాజుగారు నాకు బాగా పరిచయం, రాజుగారికి డెఫినెట్లీ నచ్చుద్ది, మీరు రాజుగారు చెప్పండి, అక్కడ నుంచి అయితే సినిమా ప్రజల్లోకి వెళ్ళొద్దని ఆయన డిసిజన్. అది టర్నింగ్ పాయింట్ అక్కడ జరిగింది. సో థ్యాంక్స్ టు శివరామ్ గారు.